జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, ఈ నెల మనకి రథసప్తమి ఉంది కాబట్టి అసలు ఆ రోజు మనం సూర్యభగవానికి ఏ విధంగా ఆరాధించాలి, అలానే నియమాలు అంటే ఏంటండి? నియమాలు అంటే ప్రతిరోజు కూడా చక్కగా ఉండాలి అంతే. ఎన్నరా, మన మనస్సును చక్కగా కూడా ప్రశాంతంగా ఉంచుకుంటూ, చెప్పడానికి ఈజీయే, ఎవరైనా కూడా కష్టము కానీ లేదా బాధను కానీ అంటే కొన్ని కొన్ని అనుభవించేటువంటి వారికి తెలుస్తుంది. కానీ మనము ప్యూర్ హార్ట్ అంటే స్వచ్ఛమైనటువంటి మనస్సుతో ఉండేటువంటి దేవాలయం మరొకటి లేదు. కనుక ఏదో ఈరోజు విశేషంగా మహాశివరాత్రి అని ఒక్కరోజు నేను భగవంతుని పూజించేసి విడిచిపెడతా అని కానీ, లేదా మనకు రథసప్తమి సూర్యునికి సంబంధించినటువంటి ఆరాధన చేసుకుంటాను అనేటువంటి ఆలోచన కానీ, విశేషంగా ప్రతిరోజు మంచిదే. ప్రతిరోజు మనం నియమంగానే ఉండాలి, ధర్మంగా ఉంటూ ఎవరికి కూడా ఇబ్బంది తలపెట్టకుండా ఉంటూ మనం ముందుకు వెళితే ప్రతిరోజు కూడా మంచి రోజే. అయితే ఇక్కడ విశేషంగా ఏమిటి అంటే రథసప్తమి అనేటువంటి విషయం కానీ, లేదా శ్యామలదేవి అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు అయిపోయేటువంటి సందర్భం కానీ, గుప్త నవరాత్రులు అనుకున్నా, ఇంకా సూర్యుడు అంటే వాస్తవానికి కూడా మనకు ఉత్తరాయణము దక్షిణాయనము రెండూ కూడా మనకు అవి ఒక పడవలలాగా మన జీవితంలో మనకు ఏ విధంగానైతే 12 మాసాలు ఉన్నాయో అదేవిధంగా 6 నెలలు ఉత్తరాయణము, 6 నెలలు దక్షిణాయనము ఉండేటువంటి పరిస్థితి. కనుక మరి మనకు ఈ యొక్క ఉత్తరాయణము అంటే భగవంతులు అందరూ కూడా చక్కగా కూడా అంటే దక్షిణాయనంలో నిద్రపోవడము, ఉత్తరాయణంలో మేల్కొలుపు అనేటువంటి విషయము, మనకి ఏ విధంగానైతే పగలు రాత్రి ఉంటుందో వీరికి ఉత్తరాయణము దక్షిణాయనం, దక్షిణాయనం అంటే చీకటి, ఉత్తరాయణం అంటే వెలుతురు. ఇదొక రోజు అదొక రోజు, మరి మన జీవితానికి వచ్చేసరికి 6 నెలలు గడవాలి. ఇందులో విశేషంగా మనకు రథసప్తమి సూర్యునికి సంబంధించింది. గ్రహాలకు అధిపతి, గ్రహాలకు అన్నింటికీ కూడా రాజు సూర్యుడంటే. ముందుగా నవగ్రహాల పూజ చేయాలి అంటే సూర్యుని ఆరాధన చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ ఎక్కడికైనా కూడా వెళ్ళేటువంటి పరిస్థితి. కనుక సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచ కారయేతు సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయేత్ అని చెప్పి చెప్పడం జరుగుతున్నది మనకు. అంటే దీని అర్థం ఏమిటి అంటే ఆత్మపీడోపశాంతయేత్ అంటే మనకు పెద్దవారు, జరిగిపోయినటువంటి వారు, తండ్రి కానీ తల్లి కానీ లేదా వారి తల్లిదండ్రులు కావచ్చు పెద్దవారు, కర్మలు సరిగా చేయకున్న వారికి, నెలమాచికాలు కానీ నెల నెల చేసేటువంటి కృతువులు సరిగా చేయకున్నా కూడా, సంవత్సరానికి వచ్చేటువంటి ఆ యొక్క తిథి ప్రకారంగా అవి పెట్టకున్నా కూడా కొంత ఇబ్బందులు అనేటువంటివి ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మరలా ఇంకోటి ఏమిటి అంటే ఆత్మ అంటే మనము ఏదైనా పని చేసేటువంటి సందర్భంలో పెద్దవారి యొక్క అనుగ్రహం కూడా ఉండాలి ఖచ్చితంగా కూడా. భగవంతుడు ఎట్లయితే ఉంటున్నారో అదేవిధంగా వారి అనుగ్రహం కూడా చెప్పడం జరుగుతున్నది. కనుక సూర్యుడు అంటేనే మనకు పెద్ద గ్రహంగా ఫస్ట్ తెలుసుకోవాల్సింది, మనకు చనిపోయినటువంటి పెద్దవారికి సంబంధించినటువంటి సంకేతాలు కూడా మనకు కొన్ని ఉంటాయి వాటి మూలకంగా. ఇంకా గౌటు రిలేటెడ్ ఏమైనా కూడా చేయాలి అని అనుకునేటువంటి వారు కానీ, గవర్నమెంట్ సెక్టార్కు సంబంధించినటువంటి వారు ఎవరైనా ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు, మాకు కాస్త ఇబ్బంది కలుగుతూ ఉంది అనేటువంటి సందర్భమైనా, లేదా గవర్నమెంట్ సెక్టార్లో ఏదైనా మాకు ఛాన్స్ వస్తూ ఉంది పోతూ ఉంది అనుకున్నా, లేదా గవర్నమెంట్ రిలేటెడ్ ఏమైనా
భూములకు సంబంధించింది కానీ ఇంకేదైనా మొత్తం మీద గౌట్ సెక్టార్కు సంబంధించి మనకు ఏదైనా పనులు కావటం లేదు అని అనుకునేటువంటి వారు వీరు. ఒకటి పాయింట్. రెండవది, ఎవరి జాతకంలో అయితే సప్తమాతు సూర్యుడు ఉన్నా సప్తమాతు సూర్య కుజులు కూడా కలిసి ఉంటారు. సూర్యుడు ఉన్న అష్టమాత కానీ సప్తమాత కానీ అది ఉచ్చబుందనివ్వండి నీచంలో ఉండనివ్వండి అది ఎక్కడైనా ఉండనివ్వండి, ఎవరి జాతకంలో అయితే సప్తమాతు లేదా లగ్నంలో వారు ఓకే. మొదటిది ఏమిటి, గౌట్ రిలేటెడ్. రెండవది, సప్తమాతు కానీ అష్టమాతు సూర్యుడు ఉంటే లేదా లగ్నంలో ఉన్న వీరు, వీరందరికీ ఏం చేయాలనేది మనం చివరిలో చెబుతాము, ఈ వీడియో చివరి దాకా చూస్తే. ఇక మూడవ విషయము, తండ్రి తరపు ఆస్తులు, తండ్రి తరపు సంబంధించినటువంటి భూ లావాదేవీలు కావచ్చును లేదా ఇంకేదైనా పెద్దవాళ్ళకు సంబంధించినటువంటి ఆస్తులు మాకు ఆగిపోతూ ఉన్నవి, మధ్యలో ఎవరు అడ్డుపడుతూ ఉన్నారు పెద్దవారు, అది అసలు మా పని కానివ్వడానికి ముందుకు వెళ్ళడం లేదు అనేటువంటి పరిస్థితి ఉన్నా కూడా, ఆల్ ఆఫ్ సడన్గా మాకు అవమానాలు జరుగుతూ ఉన్నవి, గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మా అందరం కూడా కలిసి చేసినటువంటి వారమే అయినా తను నన్ను అర్థం చేసుకోకుండా నా గురించి వేరే వారికి చెడుగా చెప్పడం కానీ నా గురించి అంటే ఇన్నేళ్ల నుంచి కూడా తను ఎంతో కూడా నమ్మకంగా ఉండేటువంటి వ్యక్తులము ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు ఈ విధంగా వేరే వారికి నా గురించి చెడుగా చెప్పడం కానీ ఇంకా అంటే ఉన్నవి లేని విషయాలు చెప్పడం ఇలాంటికి సంబంధించినవి ఇలా జరుగుతున్నా. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి రాజకీయానికి సంబంధించి, విన్నారా, రాజకీయానికి సంబంధించినటువంటి వారు ఎవరైనా రాజకీయంలో రావాలి అనుకున్నా రాజకీయానికి సంబంధించినటువంటి ఫీల్డ్లో ఎవరైనా ఉన్నా కూడా వీరందరూ కూడా రేపు రథసప్తమి రోజు నాడు ఖచ్చితంగా కూడా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టాలి. కేవలం రెండు చేతులా కూడా నీరు తీసుకొని అర్ఘ్యం విడిచిపెట్టండి. ఇది రూపాయి ఖర్చు లేకుండా మీరు ఇంట్లో చేసుకునేటువంటి పని అంతే. ఏది ఉండి కూడా లోబత్తం చూపెట్టద్దు ఓకేనా. కేవలం సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి, చాలా అంటే చాలా మంచిది, సింపుల్ రెమెడీ. రెండవది, డబ్బులు ఉన్నవి మేము ఒక రూపాయి ఖర్చు పెట్టుకుందాం అనుకునేటువంటి వారు ఎరుపు రంగు వస్త్రము మనం కట్టుకున్నటువంటిది, ఎరుపు రంగు వస్త్రము లేదా పింక్ కలర్ ధోతి మంచిగా 9x5 ఉండేది. ఎప్పుడైనా కూడా మనం దానం చేసేది ఎదుటి వాళ్ళు యూజ్ చేయాలి, విన్నారా. దీంతో పాటుగా అపాత్ర దానం కూడా చేయకూడదు, మనం వారికి ఇచ్చింది వారు యూజ్ చేయాలి, పక్కన పెట్టేసినా కూడా అది పనికిరాదు కదా. ఎప్పుడైతే వారు యూజ్ చేస్తున్నారో మన కర్మ అనేటువంటిది పోతుంటుంది, మనకు మంచి జరుగుతుంది. అక్కడ వారు యూజ్ చేయక ఎక్కడో పక్కన పెట్టేస్తే మనం ఏం చేయాలి. కనుక ధోతి 9x5 ధోతి చక్కగా కూడా గులాబీ రంగు ఉండేది, గులాబీ కలరు. దాంతోపాటుగా సెంట్ గులాబీ పువ్వులు, సెంట్ గులాబీ పువ్వులు దాంతోపాటుగా గులాబీ రంగులో ఉండేటువంటిది ఏదైనా స్వీటు మనకు రవ్వ కేసరైనా కూడా చేయవచ్చును, విన్నరా. లేదా గోధుమ రవ్వతో చేసినటువంటి కేసరి కానీ గోధుమ రవ్వతో చేసినటువంటి పాయసం అదే. ఇవి వీటితో పాటుగా కుదిరితే చక్కగా కూడా శాలువా ఉన్నా కూడా పర్వాలేదు, వారికి సన్మానం చేసేటువంటి అంటే సూర్యుడు ఏమిటి అంటే ఒక ఈగో, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ కారకుడు, ఒక గౌట్ రిలేటెడ్ అయినా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఇప్పుడు ఎవరైనా మనల్ని కొందరికి ఇట్లా ఏలిపెట్టి చూపెట్టినా కూడా ఊరికే కోపం వస్తుంది, ఊగిపోతారు వాళ్ళు, విన్నారా. మరికొందరు వారిచ్చి వాళ్ళే నేను ఫేమ్ అవ్వాలనో లేదా నేను నాకు ఒక పేరు రావాలనో నలుగురిట్లో కొంచెము ఎక్కువగా మాట్లాడతారు డాంబికంగా, అంటే ఒక పొగరుగా, అంటే ఇది పొగరు అంటున్నాను కాదు. ఇప్పుడు ఒక రాజు లక్షణం ఏమిటి అంతే కదా, ఇప్పుడు నలుగురిని రూలింగ్ చేయాలి అని అనుకుంటాడు, ఇక్కడ రూలింగ్ చేసే అటువంటి దానికి కూడా అధిపతి. కనుక అలాంటి రూలింగ్ మనం ఒక సన్మాన రూపకంగా ఒక బ్రాహ్మణులకు కానీ లేదా ఎవరికైనా లేని వారికి కానీ ఇచ్చినట్టుగా వాళ్ళు సంతోషపడిపోతారు అక్కడ. అలా ఇలాంటివి కొన్ని వస్తువులను మీరు దానంగా చేసుకోండి. ఇక కుదిరితే రాగి పాత్రలు, ఇప్పుడు ఏదైతే ధోతి అని చెప్పి ఉన్నానో దాంతోపాటుగా రాగి పాత్రలు ఎందుకు
ఆచమనం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మనకు ఉద్ధరణి, ఇవన్నీ కూడా చక్కగా కూడా. కనుక వారు సంధ్యావందనం చేసుకునేటువంటి సందర్భంలో ఈ రాగి పాత్రలు మీరు ఇచ్చినటువంటివి చక్కగా కూడా వారు యూజ్ చేసుకుంటారు. ఎంత ఉపయోగపడుతుంది, కుదిరితే రాగి చెంబులు హోమం చేసేటువంటి సందర్భంలో మీ యొక్క చెంబు ఉపయోగపడుతుంది. అంటే ఎంతమందికి దానం ఇవ్వాలండి? మీ ఇష్టం, స్తోమత. ఇప్పుడు డబ్బులు ఉన్నవి అనుకుంటే ఇవ్వండి, ఒక 9 మందికి ఇవ్వండి. సూర్యుని సంఖ్య 9 కనుక ఒక 9 మందికి 9 దోతులు 9 తిరులు. ఇవి లేవు, నేను ఒకరికి ఇచ్చుకుంటాను, ఇవ్వండి. నెంబర్ 1 కూడా సూర్యుందే, నెంబర్ 1 9. 2 కూడా సూర్యుని యొక్క సంఖ్యలు కనుక 1 ఒకరికి ఇవ్వండి, ఎవరికైనా సరిపోతుంది. దీంతోపాటుగా ఇంకా మాకు డబ్బులు ఉన్నవి గురువు గారు అనుకున్నట్టయితే, అంటే డబ్బులు ఉన్నాయి అని చెప్పి అయితే ఎవరు డబ్బు వేసుకొని చెప్పుకోరు, కానీ లోభత్వం చూపించకుండా సూర్య భగవానుని హోమం చేయించుకోండి. విన్నారా? సూర్య భగవానుని హోమం అంటే చాలా రకాలుగా ఉంటుంది. సూర్య నమస్కారాలు ఉంటవి, ఇంకా చాలా ఉంటుంది, అరణపారాయణ వానికి ఏమేమో ఉంటుంది. మీకు తోచింది, మీ బ్రాహ్మణులు ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారికి ఏదైతే వస్తుందో అది చేయించుకోండి. ఇప్పుడు వారికి రాందో లేకుంటే వారు చేయలేందో, మీరు ఏదో డాంబికానికి వెళ్ళి నేను ఇట్లా చేస్తా మీరు చేయండి అనో, లేకుంటే ఎవరినో పిలిపి, అవసరం లేదు. ఉన్న దాంట్లో చక్కగా చేయించుకోండి. ప్రశాంతంగా ఆ రోజు ఫాస్టింగ్ ఉండండి, చక్కగా నాన్ వెజ్ తినకుండా ఫాస్టింగ్ ఉండండి. సాయంకాలం చంద్రుడు వచ్చిన తర్వాత భోజనం చేయండి. ఇక ఇంటి ముందు రథం ముగ్గు వేసుకుంటారా, ఇంట్లో వేసుకుంటారా, అది మీ ఇష్టము. మీ మనసు మాత్రము ప్రశాంతంగా ఉండాలి. మనం చేసే పనులలో ధర్మంగా ఉండాలి. ధర్మానికి శని సూర్యుడు ఇద్దరు కూడా కట్టుబడి ఉంటారు, ఇది మాత్రం గుర్తుంచుకోండి. అబద్ధం ఆడకుండా ఖచ్చితంగా మనం చేసే అటువంటి పని ధర్మంగా ఉన్నట్టయితే 100% సూర్యుని యొక్క అనుగ్రహం ఉంటుంది. కనుక మనకి రథ సప్తమి రోజు నాడు ఈ విధంగా మీకు నచ్చినటువంటివి ఇందులో ఏవైనా ఒక రెమెడీ చేసుకొని మంచి ఫలితాన్ని పొందాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇంకా ఉంటాయి తల్లి, చాలా ఉంటే మనకు సమయం సరిపోదు. ఓ 1/2 అవర్ వీడియో కూడా మనం పెట్టవచ్చు, కానీ చూడడానికి వారికి ఓపిక ఉండదు. కనుక అది విషయము. విన్నరా? చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలు. మహాదేవా.